ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము కనిగిరి పట్టణంలోని ప్రగతి విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్నటువంటి తనిష్క, అలాగే 6వ తరగతి చదువుతున్నటువంటి సాద్విక, కనిగిరి పట్టణంలో సుమన్ షాటోఖాన్ కరాటీ సెంటర్లో వీరు కరాటీలో మంచి శిక్షణ నైపుణ్యం తీసుకొని హైదరాబాదు తదితర ప్రాంతాలలో కరాటీ పోటీల్లో పాల్గొని మెడల్స్ సాధించి పలువురి అభినందనలు పొందుతున్నారు. ఈరోజు మనము వారితో మాట్లాడి కరాటీలో ఎటువంటి శిక్షణ వీళ్ళు పొందుతున్నారు తదితర అంశాలను వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తనిష్క, కరాటీ శిక్షణ నేర్చుకోవాలి అనే ఆలోచన ఎందుకు కలిగింది నీకు? ఇప్పుడు ఈ సిట్యువేషన్లో చాలామంది అమ్మాయిలు చనిపోతున్నారు. వాళ్ళలాగా ఉండకుండా ఇప్పటి నుంచే నేర్చుకుంటే కరాటీ మనము నా సెల్ఫ్లో ఉపయోగపడుతుంది, భవిష్యత్తులో ఉపయోగపడుతుందని ఇప్పుడు నేర్చుకుంటున్నాను. ఓకే, చాలా సంతోషం అమ్మా. అలాగే మీరు ఈ కరాటీ శిక్షణ తీసుకునేటప్పుడు మీ పాఠశాల యాజమాన్యం అంటే మీ కరస్పాండెంట్ గారు కానీ మీకు ఎటువంటి ప్రోత్సాహం ఇస్తారు? కే ప్రభాకర్ రావు సార్. ఏ స్కూలు? ప్రగతి విద్యానిలయం. మమ్మల్ని బాగా ప్రోత్సహిస్తారు. నువ్వు చెప్పమ్మా. కే ప్రభాకర్ రావు సార్ మమ్మల్ని చాలా ప్రోత్సహిస్తున్నారు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అంటే మాకు స్టడీస్లో లేట్గా అంటే మాకు కొంచెం కరాటీకి టైం కావాలంటే ఇస్తారు. కొంచెం లేట్గా వెళ్ళినా ఏమనరు, మాకు చాలా ప్రోత్సాహం ఇస్తున్నారు. ఎక్కడికైనా పోటీలకి వెళ్ళాలంటే పంపిస్తారు, సెలవులకి అట్లాంటి సమయాల్లో పంపిస్తారు మమ్మల్ని. సరే, అలాగే మీకు ఇక్కడ ఈ అకాడమీలో కరాటీ శిక్షణ అకాడమీలో మీకు మీ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఎలా ట్రైనింగ్ ఇస్తారు? బాగానే నేర్పిస్తారు. ఏ రాజేష్ మాస్టర్ మమ్మల్ని బాగా నేర్పిస్తారు. అకాడమీలో స్పైరింగ్, కటాస్, ఎప్పుడు ఎవరైనా అటాక్ చేయడం, యాసిడ్తో అటాక్ చేయడము, చేయి పట్టుకోవడము, భుజాల మీద చేతులు చున్నీతోటి అలా చాలా హత్యలు చేస్తుంటారు. అలాంటివి చేయకుండా మమ్మల్ని మా ఆత్మరక్షణతో మేము కరాటీ నేర్చుకుంటున్నాం. నేను మా పేరెంట్స్ని అడిగాను, పేరెంట్స్ అండ్ మా మమ్మీని డాడీని ఇద్దరిని అడిగాను, నేను కరాటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, నేను ఇప్పటి నుంచే నేర్చుకుంటాను అని చెప్పి మా పేరెంట్స్ని అడిగితే ఇప్పుడు మాస్టర్ రాజేష్ మాస్టర్ దగ్గరికి వచ్చి నన్ను ఈ సుమన్ షూటాఖాన్ కరాటీ అకాడమీలో జాయిన్ చేశారు. అలాగేనమ్మా, ఇప్పుడు మీరు కరాటీలో శిక్షణ తీసుకున్నారు, తీసుకున్న తర్వాత మీరు ఎక్కడెక్కడ పోటీలలో పాల్గొన్నారు, మీకు ఏ స్థానాల్లో ఏ మెడల్స్ వచ్చాయి? మేము 2 times హైదరాబాద్ వెళ్ళాము. నాకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు గోల్డ్ మెడల్ వచ్చింది ఫస్ట్ స్నానం. సెకండ్ సారి వెళ్ళినప్పుడు గోల్డ్ మెడల్, కానీ అప్పుడు స్పైరింగ్ చేశాను. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కట్టా చేశాను. నువ్వు? ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు బ్రాస్ వచ్చింది, సెకండ్ టైం వెళ్ళినప్పుడు గోల్డ్ వచ్చింది. దేంట్లో? కటాస్. కటాస్లో. ఓకే, మీరు రాష్ట్ర స్థాయి, నేషనల్ స్థాయి ఆడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ టైం ఏమో స్టేట్లో ఆడాము, సెకండ్ టైం ఇంటర్నేషనల్లో ఆడాము. నువ్వు? ఇంటర్నేషనల్లో స్టేట్లో ఆడా. ఓకే, ప్రస్తుతం మనతో తనిష్క, సాత్విక వాళ్ళ మదర్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గారు, ఇప్పుడు మీ పిల్లలకి కరాటీ నేర్పించాలా అనే ఆలోచన మీకు ఎందుకు కలిగింది? సార్, సమాజంలో ఇప్పుడు ప్రెసెంట్ సమాజంలో ఆడపిల్లలకి రక్షణ లేదు సార్. అందుకని మా పిల్లలు కరాటీ నేర్చుకుంటే వాళ్ళకై వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటారు. సమాజంలో బ్రతకడానికి వాళ్ళకంటూ ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది సార్. అందుకని చెప్పి మేము రాజేష్ గారి దగ్గర కరాటీలో చేర్పించాం సార్. ఎన్ని సంవత్సరాల నుంచి? 2 years అవుతుంది సార్. అలాగే మీ పిల్లలు ఏమన్నా మెడల్స్ కానీ ఇట్లా ఏదైనా సాధించడం ఉందా సార్? 2 times ఛాంపియన్షిప్స్ వెళ్ళొచ్చారు సార్ హైదరాబాద్. వాళ్ళకి ఆల్రెడీ మెడల్స్ వచ్చాయి, సర్టిఫికేట్స్ కూడా వచ్చాయి సార్. చాలా సంతోషం మేడం. అలాగే మా ఛానల్ ద్వారా
ఆడపిల్లల తల్లిదండ్రులకి మీరు ఏం చెప్తారు? సార్, ప్రతి తల్లిదండ్రులు, ప్రతి ఆడబిడ్డ ఉన్న తల్లిదండ్రులు సార్ వాళ్ళ పిల్లలకి తప్పనిసరిగా కరాటీ నేర్పించాలి సార్. ఎందుకంటే వాళ్ళకై వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఒక కాన్ఫిడెన్స్ సార్ వాళ్ళకి. సో తప్పనిసరిగా ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి, ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ కరాటీ నేర్పించాలి సార్. ఓకే ఓకే మేడం. అలాగే ఇప్పుడు మీ పిల్లల్ని ఈ కరాటీ శిక్షణలో నేర్పించడానికి, అలాగే ఎక్కడైనా కాంపిటీషన్స్ జరిగినప్పుడు మీ పిల్లలు అక్కడికి వెళ్ళడానికి, మీ పిల్లలు చదువుతున్నటువంటి పాఠశాల యాజమాన్యం మీకు ఎటువంటి ప్రోత్సాహం అందిస్తుంది? సార్, వాళ్ళు ఫుల్ సపోర్ట్ సార్. ప్రభాకర్ సార్ గారి ఫుల్ సపోర్ట్ సార్. ఎనీ టైం అమ్మ మీరు వెళ్ళండి, ప్రాక్టీస్ చేయండి, వాళ్ళ టైమింగ్ కూడా వాళ్ళు కేటాయించేశారు సార్. ఓకే, చాలా సంతోషం అమ్మ. అలాగే ఈ కరాటీ అకాడమీకి సంబంధించినటువంటి మాస్టర్ గారు మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడి కరాటీ అకాడమీ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఈ కరాటీ అకాడమీకి ఏ వయసు పిల్లలు మీ దగ్గరకు వస్తూ ఉంటారు సార్? ఇప్పుడు మనకి సుమన్ సుటాకన్ కరాటీ అకాడమీలో 4 ఇయర్స్ నుంచి ఏజ్ లిమిట్ ఒక 50 ఇయర్స్ లోపు జాయిన్ అవుతూ ఉండొచ్చు సార్. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉంది కాబట్టి వాళ్ళకై వాళ్ళకై రక్షించుకోవడానికి ఏ ఏజ్ నుంచి అయినా జాయిన్ అవ్వచ్చు. అలాగే ఇప్పుడు మీ ట్రైనింగ్ అకాడమీలో ఏ శిక్షణ కార్యక్రమాలు మీరు పిల్లలకి నేర్పిస్తారు? మనకి ఇక్కడ వచ్చేసి స్టమక్ ఎక్కువ ఉంటే స్టమక్ తగ్గేయడం, అండ్ వచ్చేసి బాడీ ఫిట్గా తయారు చేయడం, నెక్స్ట్ వచ్చేసి అమ్మాయిల పట్ల అత్యాచారాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ ఇవ్వడం, ఇలా టోర్నమెంట్కి కాంపిటీషన్స్కి నేషనల్ ఇంటర్నేషనల్ జరుగుతుంటాయి కాబట్టి వాటికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఇంకా బయట ఎక్కడన్నా ట్రైనింగ్ ఇస్తారా? ఇస్తుంటాను. స్కూల్స్, కాలేజెస్, ఈ ఆడపిల్లలకి ఎక్కువ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీరు ఈ కరాటీ అకాడమీని స్టార్ట్ చేయడానికి ఎవరి ప్రేరణ మీలో ఉంది? నాకు హీరో సుమన్ సారు చాలా ఎంకరేజ్మెంట్ తోటి ఆయన ఇట్లా నన్ను ముందుకు తీసుకోవడం జరుగుతుంది. అందుకని సుమన్ సుటాకన్ కరాటీ అకాడమీ తోటి మేము రన్ చేయడం జరుగుతుంది. ఎంతకాలం నుంచి ఉంది సార్ ఇక్కడ? ఇక్కడ వచ్చేసి మేము 2008 నుంచి మేము కంటిన్యూ చేయడం జరుగుతుంది. సార్ మాకు సుమన్ సార్ చాలా సపోర్ట్గా ముందుకు ఎంకరేజ్మెంట్ చేస్తూ తీసుకెళ్తూ ఉన్నారు. పలువురు ఇండస్ట్రీ నుంచి కూడా రాము లక్ష్మణ్ సారులు, భువనచంద్ర సారులు, వీళ్ళందరూ మాకు ఎంతో ప్రోత్సహిస్తూ ముందుకు ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రోత్సాహంతో ఇప్పుడుతో పిల్లల్ని నేషనల్ అట్లా తీసుకోవడం జరిగింది. అలాగే ముందుగానే ఒలింపిక్స్లో తీసుకెళ్ళాలన్నది మా టార్గెట్. అలాగే ఇప్పుడు మీరు తీసుకెళ్ళిన పిల్లల్లో మెడల్స్ కానీ ఏమైనా సాధించడం జరిగింది కదా, అవి ఎలా ఎట్లా? మొన్న ఇటీవల జరిగిన నేషనల్లో పిల్లల్ని మనకి ఇక్కడ అకాడమీ నుంచి తీసుకెళ్ళడం జరిగింది. ఆ తన్విశక, తాస్విక అని వాళ్ళు గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఓకే, చాలా సంతోషం సార్. అలాగే భవిష్యత్తులో కూడా మీ ఇన్స్టిట్యూట్లో పిల్లలకి మంచి ట్రైనింగ్ ఇచ్చి అనేక మెడల్స్ సాధించాలని, అలాగే విద్యార్థిని విద్యార్థులకు కరాటీలో సెల్ఫ్ డిఫెన్స్ని నేర్పించి వాళ్ళని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని మరోసారి మా ఎస్ న్యూస్ ద్వారా మేము మిమ్మల్ని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, మీ ప్రోత్సాహంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ప్రక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయండి.